Hi friends, andariki namaskaram. Ee video lo ippude vachinatuvanti important update cheppadaniki ee video chesanu. Andhra Pradesh rashtra vyaptanga evaraithe prajalu unnaro varandarki kuda AP rashtra prabhutvam 7500 rupayalu dabbulu veyabothunnaru. Indulo AP rashtra prabhutvam vaata vachese 5500 rupayalu alage kendra prabhutvam vaata 2000 rupayalu aithe mee yokka bank khataloki veyabothunnaru. So repat nunche ee dabbulu andari bank khataloki vestunnaru. Ee vidhanga meeru ee dabbulu teesukovali ade vidhanga zero account ledha jandan account unna variki bankula dwara 10000 rupayalu meeku aarthika sahayanga andistarandi. Meeru 10000 kavalante 10000 ani teesukochu ledha 5000 అనుకుంటే 5000 అని తీసుకోవచ్చు. సో ఏ విధంగా తీసుకోవాలి ఈ 10000 అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తూ ఉంటే ఖచ్చితంగా కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మరి వీడియోలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా 13500 రూపాయలను ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటుంది. లాస్ట్ చివరి సంవత్సరం సంబంధించినటువంటి 13500 రూపాయలు కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి మళ్ళీ 13500 రూపాయలు అయితే ఇస్తారు. సో దానికి సంబంధించి మొదటి విడత అనేది 7500 రూపాయలు అనేది రేపే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు వేయబోతున్నారు. ఈ 7500 రూపాయల్లో ఇందులో వచ్చేసి మనకు రైతు భరోసా వాటా వచ్చేసి 5500, పిఎం కిసాన్ వాటా 2000 రూపాయలు. సో మొత్తం 7500 రూపాయలు ఒకేసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి వేస్తారు. అయితే మీరు మీకు అంటే మీరు ఎలిజిబుల్ అయ్యారా కాదా అనేది ఫస్ట్ వెబ్సైట్ రైతు భరోసా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. పిఎం కిసాన్లో సంబంధించి పడిన తర్వాత మీకు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయా లేదా ఆ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ వచ్చేసి రైతు భరోసా వెబ్సైట్లోకి వెళ్తే మీరు గూగుల్లోకి వెళ్ళేసి రైతు భరోసా వెబ్సైట్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ వస్తుంది. అందులో వచ్చేసి మీ లిస్టు ఒక లిస్ట్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ చేసింది. అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే అందులో మీ పేరు ఉంటే మీరు ఎలిజిబుల్ అని వస్తుంది. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ కూడా చూపిస్తుంది. అలా ఉంటే మీకు రేపు ఖచ్చితంగా డబ్బులు పడతాయండి. సో ఎవరికైతే పేర్లు ఉంటాయో వారందరి బ్యాంక్ ఖాతాలోకి రేపే డబ్బులు అయితే డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలోకి వేస్తారు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రెండు వాటాలు కూడా ఒకే అకౌంట్లో పడతాయి. మేబీ రేపు రైతు భరోసా పడుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన 2000 కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా వరకు దేశవ్యాప్తంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి మేబీ కొంతమందికి లేట్ అవ్వచ్చు. సో మేబీ ఒక 1 వీక్ తర్వాత అయినా మీ బ్యాంక్ ఖాతాలకి అది వేస్తారండి. అయితే ఈ డబ్బులు అనేది మీకు రైతులు కౌలు రైతులు ఇద్దరికి కూడా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి జీరో అకౌంట్ లేదా జన్ధన్ అకౌంట్ ఉన్న వాళ్ళకి సంబంధించిందండి. లాస్ట్ టైం కూడా కరోనా వచ్చినప్పుడు కొత్త కొత్తలు ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జీరో అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే మేజర్గా జన్ధన్ అకౌంట్ ఉన్న మహిళలకు ఏంటంటే ప్రతి నెల 500 రూపాయలు చొప్పున మొత్తం 3 నెలలు 1500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే గ్యాస్ సబ్సిడీ మొత్తం 3 నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు కూడా మహిళలకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది. సో ఎవరైతే జన్ధన్ అకౌంట్ ఉంటారో వారికి మాత్రమే అందజేయడం జరిగింది. సో ఇంకా జన్ధన్ అకౌంట్లో చాలా బెనిఫిట్స్ని అయితే ప్రధానమంత్రి గారు ప్రొవైడ్ చేశారండి. సో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి సో ఆర్థికంగా కష్టాలు ఉన్న సమయంలో ఈ జన్ధన్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఉంటుంది. ముఖ్యంగా మీరు బ్యాంకులో లావాదేవీలు కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా ఆర్థిక సమస్యలను తీర్చుకోవడానికి ఏంటంటే 5000 నుంచి 10000 రూపాయల డబ్బులు మీరు ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకోవచ్చండి. సో ఎవరికైతే డబ్బులు నీడ్ ఉంటాయో వాళ్ళు మీ బ్యాంక్కి వెళ్ళి అక్కడ మీ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సో ఇట్లా మీ జన్ధన్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అండి. ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి లేదు. జన్ధన్ అకౌంట్ ఉన్న వాళ్ళు మీ బ్యాంక్ బుక్ పైన జన్ధన్ అని సీల్ ఉంటుంది. సో ఆ సీల్ ఉన్న వాళ్ళు ఇక్కడ మాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి. సో ఈ విధంగా మేము తీసుకోవాలంటే మీకు చాలా ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు 5000 తీసుకోవచ్చు, 10000 తీసుకోవచ్చు. అది మంత్లీ కొంచెం అంటే ఒక 5000 తీసుకుంటే మంత్లీ 500 కానీ ఇట్లా పే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్లో కూడా కొంచెం కేంద్ర ప్రభుత్వం కూడా పే చేస్తుంది. ఓకే, సో ఇదండి వాళ్ళ ఇంపార్టెంట్ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.